ఎలా ఉన్నారు? నేను మీ లాస్యాని. సో మీరు బాగున్నారు కదా, నేను కూడా సూపర్గా ఉన్నాను. యాక్చువల్లీ మీకు ఒక రెండు మంచి విషయాలు చెప్దామని ఇలా మేము ముందుకు వచ్చాను. సో రీసెంట్గా నేను ఇల్లు తీసుకున్నాను, సో ఇంటీరియర్స్ చేయించాను. ఈరోజు నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇల్లు చూస్తే వావ్ అనిపించింది. నిజంగా ఇంటీరియర్స్ చూసిన తర్వాత సూపర్గా చేయించారు ఇంటీరియర్స్. నేను చెప్పడం కాదు, మీరు ఇల్లు చూస్తూ మనం చాలా బోల్డ్ అనే విషయాలు షేర్ చేసుకుందాం. ఫస్ట్ టీవీ యూనిట్తో స్టార్ట్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇది టీవీ యూనిట్. సో యాక్చువల్లీ ఈ బ్యాక్గ్రౌండ్లో డిజైన్ చూడండి, దిస్ వన్ అండ్ దిస్ వన్. సో డిజైన్ చాలా బాగా చేయించారు కదా. ఇదొకటే కాదు, హాల్లో ఉన్నాం. యాక్చువల్లీ హాల్లో టీవీ యూనిట్ చూసాము అండ్ ఇప్పుడు సోఫా చూద్దాం. సోఫా కూడా చాలామంది హాల్కి తగ్గట్టుగా ఎల్ షేప్ సోఫాని ప్రిఫర్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఎల్ షేప్ సోఫా, ఫ్యాబ్రిక్ లాంజ్ అంటారు. సో ఈ ఫ్యాబ్రిక్ లాంజ్ కూడా, సో సోఫాస్ కూర్చోగానే చాలా కంఫర్ట్గా ఉంటాయి. సో చూసారా, హ్యాపీగా టీవీ చూస్తూ అలా రిలాక్స్ అవ్వచ్చు. సో హాల్లో ఎల్ షేప్ సోఫా అండ్ టీవీ యూనిట్ చూసాం. సీలింగ్ కూడా చాలా అంటే చాలా అందంగా చేయించారు. అండ్ హాల్కి డైనింగ్ హాల్కి మధ్యలో పార్టీషన్, సో పార్టీషన్ కూడా ఏమైనా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా పార్టీషన్ చేయించారు. సో ఈ వైట్ డిజైన్ అండ్ పక్కన షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, ఈ షెల్ఫ్స్ సో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఈ పార్టీషన్. అండ్ ఇక్కడ నుంచి మనం పూజ గది దగ్గరికి వెళ్తున్నాం. ఇది పూజ గది. పూజ గది కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో పూజ చేసుకోవడానికి నిజంగా అంటే పూజ హాల్ చాలా చిన్నగా చూస్తాం కదా, ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ముఖ్యంగా లేడీస్కి కావాల్సింది ఏంటి నిజంగా? కిచెన్. సో కిచెన్ చాలా అందంగా ఉంది. ఒక్కసారి చూడండి, దిస్ ఈజ్ మాడ్యులర్ కిచెన్. డిజైన్ బాగుంది అండ్ అలాగే చాలా నీట్గా ఉంది, కలర్ కాంబినేషన్ బాగుంది. సో ఓపెన్ కిచెన్, కిచెన్ అండ్ డైనింగ్ హాల్ పక్కపక్కనే ఉన్నాయి. సో ఇల్లు మొత్తం చూసిన తర్వాత మా ఉదయం అడిగాను, బో ఇంటీరియర్స్కి చాలా ఖర్చు పెట్టేశారు వదిన, ఎంత అయింది అని అడిగితే, అంటే థాట్ 20 lakhs కంటే ఎక్కువే అయి ఉంటుంది అనుకున్నాను. సో ఒక్కసారి అడగగానే 20 lakhs కాదు, అంతకు మించి అని చెప్తారనుకుంటే నిజంగా నన్ను సర్ప్రైజ్ చేసింది. 14.2 lakhs అయిందంట, అంతేనండి. సో 14.2 lakhs విత్ ఇన్స్టలేషన్ అంటే నిజంగా రీజనబుల్ అనిపించింది నాకు. సో వీళ్ళంతా కస్టమ్ ఫర్నిష్ .com వారికి ఇచ్చారు. సో వాళ్ళు యాక్చువల్లీ ఒక ఇంటీరియర్ డిజైనర్కి మనం ఇస్తే చెప్పిన టైం కంటే కొంచెం డిలే చేస్తారు, 2 months 3 months అలా టైం తీసుకుంటారు. సో వీళ్ళు ఇచ్చిన టైం జస్ట్ 4 weeks. 4 weeks లో ఒకరోజు ముందే, ఇంకా ఒకరోజు ముందే డెలివరీ ఇచ్చారు. సో ముందే ఒకరోజు గృహప్రవేశం చేసుకున్నారు వీళ్ళు. సో అలా ఆన్ టైమ్ డెలివరీ అండ్ అంతేకాకుండా క్వాలిటీ, మీరు చూసినట్టయితే ఈ సోఫాస్, కర్టెన్స్ అండ్ ఇంటీరియర్స్ మొత్తం కూడా సో చాలా నీట్గా క్వాలిటీతో ఇచ్చారు. సో క్వాలిటీ ఒకటి, ప్రొఫెషనలిజం ఒకటి, ఆన్ టైం ఒకటి. సో ఇవన్నీ ఉన్నాయంటే ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మీరు కావాలంటే వీళ్ళ గురించి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే customfurnish.com ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. సో మేబీ డీటెయిల్స్ అన్నీ అక్కడ చూడొచ్చు. బట్ నాకైతే ఇల్లు అయితే చాలా అంటే చాలా నచ్చింది. ముఖ్యంగా ఈ విషయం మీతో షేర్ చేసుకుందాం అనిపించింది, అందుకే షేర్ చేసుకున్నాను. సో బ్యూటిఫుల్ కదా, ఇలాంటి ఇల్లు ఉంటే బా ఎంత బాగుంటుందిరా బాబు అనిపించింది.